విచ్చల విడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు యాంటీబయాటిక్స్ తీసుకోవడం సరికాదని తెలిపింది. ఇదే సమయంలో H3N2 వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఐఎంఏ తెలిపింది. అనవసరంగా రోగులకు యాంటీబయాటిక్స్ సూచిస్తుండడాన్ని ఐఎంఏ తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా H3N2 వైరస్ కారణంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ తెలిపింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు యాంటీబయాటిక్స్ ఔషధాలు తీసుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు సీజనల్ వ్యాధులకు యాంటీబయాటిక్స్ మందులు ఇవ్వొద్దని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య నిపుణులకు సూచించింది. ఈ మేరకు ఐఎంఏ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, జ్వరం వంటివి సాధారణమేనని పేర్కొంది. సీజనల్ జ్వరం 5 నుంచి 7 రోజుల వరకు ఉంటుందని తెలిపింది. సాధారణ జ్వరం 3 రోజులు తగ్గిపోతుందని పేర్కొంది. అయితే దగ్గు మాత్రం 3 వారాల వరకు ఉంటుందని నోటీసుల్లో వివరించింది. ఆయా రోగులకు యాంటీబయాటిక్స్ ఔషధాలు సూచించే ముందు ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేదా అన్నది వైద్యులు నిర్ధారించుకోవాలని సూచించింది. లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలన్న ఐఎంఏ దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజలు అజిత్రోమైసిన్, అమోక్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ ఔషధాలను తీసుకుంటున్నారని ఐఎంఏ తెలిపింది. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు అవసరమని పేర్కొంది. లక్షణాలు కొంచెం తగ్గినట్టు అనిపించగానే యాంటీబయాటిక్స్ ఆపేయాలి, లేదంటే యాంటీబయాటిక్స్ అవసరం ఏర్పడినప్పుడు అవి సమర్థంగా పనిచేయవని ఐఎంఏ వెల్లడించింది. సంబంధిత లక్షణాలు లేనప్పటికీ వైద్యులు ఎక్కువగా యాంటీబయాటిక్స్ సూచిస్తుండడాన్ని ఐఎంఏ తప్పుపట్టింది. డయేరియాకు కూడా యాంటీబయాటిక్స్ నే ఇస్తున్నారని ఆక్షేపించింది. వైరల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ లకు యాంటీబయాటిక్స్ పనిచేయవన్న ఐఎంఏ దానికోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యాప్తి చెందకుండా స్వీయ నియంత్రణ, పరిశుభ్రతను పాటించాలని పేర్కొంది.